నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. 19 నీదానాద సై టాస్క్ తో ఇంటి సభ్యులు థర్డ్ లెవెల్ కు చేరుకున్నారు. ఇప్పుడు మీకు బిగ్ బాస్ అగ్గిపుల్ల మజాక అనే మరో టాస్క్ ఇవ్వబోతున్నాడు. ఈ టాస్క్ లో పాల్గొనే రెండు టీములో ఇద్దరిద్దరిని ఎంచుకోవాల్సి ఉంటుందని టాస్క్ స్టార్ట్ చేయిస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఈగిల్ టీం విన్ అయిందని ఉమా బిగ్ బాస్ తో చెబుతుంది. శ్వేత బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం, బిగ్ బాస్ విన్నింగ్ ఫ్లాగ్ పంపించడం, ఆ తర్వాత బిగ్ బాస్ మీ దగ్గర ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయో చెప్పండి అనగానే శ్రీరామ్ మానస్ కెమెరా దగ్గరకు వెళ్లి వోల్ఫ్ టీం దగ్గర 5, మా దగ్గర 6 ఫ్లాగ్లు ఉన్నాయి అంటాడు. గెలిచిన వారికి శుభాకాంక్షలు చెప్తూ ఇంతటితో హౌస్ కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్లన్నీ పూర్తయ్యాయని చెప్పి శ్వేత బర్త్డే సందర్భంగా చాక్లెట్స్ పంపిస్తాడు బిగ్ బాస్. ఆ తర్వాత బూమ్ బద్దలు సాంగ్తో ఇంటి సభ్యులు డాన్స్ చేస్తూ నిద్రలేస్తారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటుండగా బిగ్ బాస్ ఈగిల్ టీంలోంచి ఎవరు కెప్టెన్ కావాలో 4 పేర్లు ఆలోచించుకొని చెప్పండి అని, ప్రియా పేరు కెప్టెన్సీలో ఉండకూడదని గుర్తుంచుకోండని శ్రీరామ్ కి చెబుతాడు. కెప్టెన్సీ కోసం అని మాస్టర్, విశ్వ, హమీద, ప్రియాంకలను అనుకున్నామని బిగ్ బాస్ తో చెబుతాడు శ్రీరామ్. కెప్టెన్ ని ఫైనల్ చేసేందుకు కొడితే కొట్టాలిరా, కొబ్బరికాయ కొట్టాలి అనే టాస్క్ ఇస్తున్నట్లు శ్వేత చెబుతుంది. గార్డెన్ ఏరియాలో ఒకవైపు బీకర్స్, మరోవైపు కొబ్బరికాయలున్నాయని, ఎవరి బీకర్స్ లో ఎక్కువగా కొబ్బరి నీళ్లు ఉంటాయో వారే ఇంటి కెప్టెన్ అని, పోటీలో ఉన్నవారికి ఇంటి సభ్యులు సపోర్ట్ చేయాలని చెప్పి బజర్ మోగించి టాస్క్ స్టార్ట్ చేస్తాడు బిగ్ బాస్. ప్రియా వెళ్లి ఈ టాస్క్ లో విశ్వ హౌస్ కెప్టెన్ గా విన్ అయ్యాడని బిగ్ బాస్ తో చెబుతుంది. బిగ్ బాస్ విశ్వను అభినందించగానే సిరి వెళ్లి తన కెప్టెన్సీ బ్యాండ్ ని విశ్వకు కడుతుంది. ఆ తర్వాత విశ్వ కిచెన్ మేనేజర్ గా ప్రియని ఎంచుకుంటున్నాను అంటూ ఒక్కొక్కరికి ఒక్క సెక్షన్ అప్పగిస్తాడు. ఉమా లోబోలకు బెడ్స్ లేనందున వారిద్దరికీ బెడ్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేయాలని, ఎవరు బెస్ట్ ఎంటర్టైనర్ గా ఉంటే వారికే బెడ్ సొంతం అవుతుందని బిగ్ బాస్ లెటర్ పంపించాడని రవి చెప్తాడు. ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో లోబో విన్ అయ్యాడని విశ్వ అనౌన్స్ చేస్తాడు. లోబో, నా ఆరోగ్యం బాగోలేనప్పుడు మీరంతా నన్ను బాగా చూసుకున్నారని అందరి ముందు ఎమోషనల్ అవుతూ చెబుతాడు. ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ లోబో అంటూ యానీ మాస్టర్, విశ్వ బెడ్ తాళాలు ఇస్తారు. లోబో అందరి సమక్షంలో బెడ్ లాక్ ఓపెన్ చేస్తుంటే ఇంటి సభ్యులు సంతోషంగా డాన్సులు చేస్తుంటారు. తర్వాత షణ్ముఖ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం, దీప్తి సునైనా ఐ లవ్ యూ షణ్ముఖ్ అంటూ చెప్పడంతో నిన్నటి ఎపిసోడ్ పూర్తవుతుంది.